తీయబోయేది ఫస్ట్ సినిమా అండి. స్టోరీ కానీ చాలా బాగుంది. మా ఫ్రెండ్ డైరెక్టర్ అశోక్ రాజు, చిన్నప్పటి ఫ్రెండు, అతని కథ బాగా నచ్చేది. దాని గురించి మేము కూడా అందరి థ్యాంక్స్ అండి. సెలవు తీసుకుంటాం. యూకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1 మనసా ఎవరి కోసం మూవీ. ప్రొడ్యూసర్ గారు నా ప్రాణ స్నేహితులు. నేను చెప్పిన లైన్ నచ్చి ఈ సినిమా నీతోడు చేద్దాం తమ్ముడి నాకు మాట ఇచ్చి ఆ మాట ప్రకారమే నాతో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. యూత్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఆధారంగా తీసుకొని కాన్సెప్ట్ రెడీ చేసి కథ రాశాను. అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుందని మాటిస్తున్నాను. పక్కాగా అలాగే ఈ సినిమా నేను చేస్తాను, చేసి కూడా చూపెడతాను. ప్రొడ్యూసర్ గారు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను నిలబెడతానని మాటిస్తూ సెలవు తీసుకుంటాను. అశోక్ రాజ్ అని నా పేరు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. వైజాగ్, భద్రాచలం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్టార్ట్ చేస్తున్నాను. సినిమా కాన్సెప్ట్ వచ్చి ఒక తొందరపాటు నిర్ణయం వల్ల ఒక విలువ ఒక విద్యార్థి ఎలా ప్రాణాన్ని తీసుకున్నాడు ప్రేమ కోసం, ఆ తొందరపాటు నిర్ణయం తప్పు అని ఇతకు మెసేజ్ ఇస్తున్న కథ రాశాను. ఇది నా సినిమా కాన్సెప్ట్. యూకే ఎంటర్టైన్మెంట్స్ పతాక మీద వస్తున్న మొదటి చిత్రం ఓ మనసా ఎవరి కోసం. పేరెంతో భావుకతతో కూడుకున్న ఒక అందమైన ప్రేమ కథా చిత్రం ఇది. ఈ పేరులాగే ఈ సినిమా కూడా ఎంతో వైవిధ్యమైన కథ, అలాగే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, అలాగని టోటల్గా మెసేజ్ కాదు, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ విత్ బ్యూటిఫుల్ కామెడీ, అన్ని అంశాలు కూడుకొని ఒక మంచి ప్రేమ కథా చిత్రం ఇది. 6 పాటలు, 6 డిఫరెంట్ ఓరియంటేషన్లో ఉంటాయి. మచ్చుకగా అంటే ఆ కథలో బలం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక టైటిల్ సాంగ్ అండి. యూకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1 ఓ మనసా ఎవరి కోసం అనేటటువంటి సినిమా అండి. ప్రజెంట్ సొసైటీలో ఉన్న యూత్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ మనోభావాలు ఏ రకంగా ఉంటాయి, ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంటే దానివల్ల జరిగే అనర్థాలు ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కించబడుతుందండి. డైరెక్టర్ అశోక్ రాజా గారు కథని చెప్పినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ లోతైన భావాలను వింటే కళ్ళు చెమర్చాయండి. నిజంగా ఈనాటి యూత్కి ఇలాంటి సినిమా అవసరం అనేటటువంటి ఆలోచన విధానం ఆయన గారికి రావటం, అదేవిధంగా ఈ సినిమాకి రైటర్గా నాకు అవకాశం ఇవ్వటం, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈనాడు ఫ్యామిలీస్కి ఏదైతే కావాలో అందరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి కూర్చొని చూసేటటువంటి సినిమానండి ఇది. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. ఇందులో నేను హీరోగా చేస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, అశోక్ గారు, డైరెక్టర్ అశోక్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా స్టోరీ విషయంకి వస్తే చాలా మంచి లవ్ స్టోరీ, యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు శృతి హుసేన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ సార్ ఉదయ్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ సార్ నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు. మా డైరెక్టర్ సార్ కూడా థ్యాంక్ చెప్పుకుంటున్నాను. మా డైరెక్టర్ సార్ ఈ మూవీ గురించి 2 లైన్స్ చెప్పంగా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అసలు ఎప్పుడెప్పుడు మా మూవీ స్టార్ట్ అవుతుందా అని నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీ అందరు చూడదగ్గ మూవీ, చాలా బాగుంటుంది. నా పేరు వెంకటరాజు అండి. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ని. ఇది నాకు 3rd మూవీ అండి. నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు అండి.